గుండె పోటగా చిత్రీకరించే వ్యక్తి, రేపు నీకు నాకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో పడుకోగలుగుతారా మీరు? ఎవరికైనా రక్షణ ఉంటుందా మీకు? పరిటాల రవిని పచ్చ పొగలు మన ఆఫీసులో ఇదే మారుగా మీటింగ్ పెడితే పోలీసుల సహకారంతో రోజు చంపేశారు. 145 మంది కార్యకర్తలు చంపారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ప్రాణాలు కాపాడింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అవునా కాదా? నేను అత్యా రాజకీయాలు నమ్మను. నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని. ఎవరైనా ఇలాంటి వాళ్ళుంటే ఇంకా మంచి పనులు చేసి రేపు ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా ఓడించి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాం తప్ప ఎప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు నాకు తెలియవని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు ఫార్మ్ 7 బీహారీ పెద్ద డెకాయిట్ గా ఉన్నాడు పీకే. నీ ఆటలు నా దగ్గర సాగు పీకే. బీహార్ లో చేయని ఆటలు. ఇది ఆంధ్రప్రదేశ్, సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నావు. సైబర్ నేరాలు కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర కుప్పి గంతులు పనికి రావని పీకేని హెచ్చరిస్తున్నా. ఇతనే చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే ఇమ్మన్నాను ఫార్మ్ 7 అంటే పిల్లలు పాప అమాయకులుంటే వాళ్ళ పేరుతో పెట్టి ఫార్మ్ 7 ఇచ్చి జైలుకు పంపించి నేరాల్లో తర్పిది చూశాడు. ఏ తమలో ఉండాలి, ఏ ఎవరక్కడ? ఇప్పుడు మీరు చూస్తే, ఏ ప్లీజ్ గమనండి, ఇప్పుడు మీరు చూస్తే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఒక లైన్ లక్ష్మణ రేఖ క్రాస్ అయితే కఠినంగా చర్యలు ఉంటాయి తప్ప ఎవరు, నేను అన్ని విషయాలు వింటాను, నిర్ణయాలు చేస్తాను.